చేగుంట మండలం పెద్ద శివనూరు గ్రామంలో గత 4 రోజుల క్రితం సుమారు 100 మంది వాంతులు వేచనాలతో అస్వస్థత కూరై ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు గ్రామానికి చేరుకుని అస్వస్థతకు గురైన చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. గ్రామానికి చెందిన ఎర్రపోచయ్య మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు పరామర్శించారు. మెదక్ జిల్లా వైద్యాధికారి విజయ నిర్మల ఆధ్వర్యంలో గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యం అందిస్తూ వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు జిల్లా వైద్య అధికారి విజయ నిర్మలను మాట్లాడుతూ గ్రామంలో గత 4 రోజుల క్రితం అస్వస్థతకు గురైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా గ్రామంలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. ఇంకెవరికైనా ఎనీ ప్రాబ్లం ఉన్నా కూడా ఆల్ జనరల్ కేసెస్ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాము. తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ దాని గురించి కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ రీచెక్ చేసి వాళ్ళకు కూడా సరైన ట్రీట్మెంట్ అందేలా చూస్తున్నాము. తర్వాత వాటర్ అవన్నీ చెక్ చేసాము. ఎక్కడ కూడా పొల్యూషన్ కానీ అట్లా శానిటేషన్ ప్రాబ్లం కానీ అక్కడ విలేజ్లో లేదు. ఈరోజు మెయిన్గా ఏంటంటే ఒక 90 ఇయర్స్ ఒక ఓల్డ్ మ్యాన్, తను నిన్న సడన్గా 2-3 టైమ్స్ మోషన్స్ అయినాయి అంట. తను అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. సిఎస్సి తూపడానికి అంబులెన్స్లో పంపించాము, కానీ అక్కడ నుండి వాళ్ళు గాంధీకి రిఫర్ చేశారు. తనకున్న అదర్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నట్టున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్ అవి కూడా ఉన్నాయని చెప్తున్నారు, ఎప్పటి నుండి ఉన్నాయి. సో ఈరోజు మార్నింగ్ తను డెత్ అయ్యారని తెలిసింది. దాంతో మళ్ళీ ఎక్కువ అందరికీ మళ్ళీ రీస్కానింగ్ లాగా అందరినీ టెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా వైద్యాధికారి విజయ నిర్మల, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, ఎంపీపీ ఉపాధ్యక్షులు మున్నూరు రామచంద్రం, వైద్య సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఈ డయేరియా సింప్టమ్స్ తోటి, వామిటింగ్స్, విరేచనాలతోటి గ్రామస్తులందరూ కూడా సడన్గా సిగ్గవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓ గారి నేతృత్వంలో ఇక్కడ వైద్య సిబ్బంది, ఎక్సైజ్ అధికారులు, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఏఈలు, సిబ్బంది, మిషన్ వగీరథకు సంబంధించిన అధికారులు అందరూ కూడా గ్రామస్తులకు సంబంధించి వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి అని చెప్పి చాలా బాగా కష్టపడుతూ ఉన్నారు. దురదృష్టకరం, ఈరోజు ఉదయం ఈ గ్రామానికి సంబంధించినటువంటి నల్లపోచయ్య అనేటువంటి వ్యక్తి చనిపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. డిఎంహెచ్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. అవసరం అనుకుంటే అంబులెన్స్లన్నీ యుద్ధ ప్రాతిపదికన పిలిపించి పేషెంట్లను ఇక్కడ నుంచి నియర్ బై ఉన్నటువంటి సిహెచ్సిలకు కానీ పిహెచ్సిలకు కానీ తరలించి మెరుగైనటువంటి వైద్యం మరింత ఇప్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ గారిని ఆదేశించడం జరుగుతూ ఉంది.